ఏలూరు జిల్లా నూజివీడిలో అసైన్డ్ భూముల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. చరిత్రలో ఎప్పటికీ కూడా మిగిలిపోతుంది. అసైన్డ్ భూములంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అత్తగారి సొత్తన్నట్టుగా అసైన్డ్ భూములను అక్వైర్ చేసుకునే పరిస్థితుల నుంచి ఈ రోజు ఆ అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులను ఆ పేదవాడికే ఇచ్చే ఒక గొప్ప మార్పు గొప్ప అడుగు పడినది కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక మూడవ విషయం, ఇక మూడవ అడుగు, చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడం. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అప్పుడెప్పుడో బ్రిటిష్ పాలనలో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్ రూపొందించే సమయంలో వివరాలన్నీ కూడా అందుబాటులో లేని పరిస్థితిలో వివరాలను అందుబాటులో లేని ఆ భూములను చుక్కల భూములుగా చూపారు. ఇలాంటి ఈ భూములను కూడా గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2016 లో వీటిని నిషేధిత జాబితాలో 22A లో చేర్పించారు. అల్లాడిపోయారు రైతన్నలు. భూములున్నాయి అమ్ముకోలేరు, భూములున్నాయి హక్కులు లేవు. కారణం 2016 లో చంద్రబాబు నాయుడు గారు నిషేధిత జాబితాలో చేర్చారు. చుక్కల భూముల సమస్యను ఇలాంటి 2,06,000 ఎకరాలకు సంబంధించిన భూములు మనందరి ప్రభుత్వం చొరవ తీసుకుని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించడం వల్ల 107,000 ఎకరాలకు 107,000 మంది రైతన్నలకు మంచి జరిగించే కార్యక్రమం కూడా మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక నాలుగవది పేదవాడికి భూ హక్కులు కల్పించడం కోసం మీ బిడ్డ ఎంతగా తపనబడతా ఉన్నాడు, ఎంతగా తాపత్రయపడుతూ అడుగులు వేశాడు అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ. ఇక నాలుగవది, షరతులు గల పట్టా భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే. అప్పుడెప్పుడో 1932 1934లో అప్పుడెప్పుడో రీసర్వే అండ్ సెటిల్మెంట్ రిజిస్టర్లలో రిమార్క్స్ కాలంలో షరతులు గల పట్టాగా నమోదు చేసి ఆ భూములను కూడా నమోదు చేసి ఆ రైతన్నలకు కూడా వారి హక్కులు కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఉన్న ఆ రైతన్నలకు మంచి చేసేందుకు ఆ షరతుల గల పట్టా భూములు అని చెప్పి ఆ రిమార్క్స్లో ఏదైతే రాశారో, అటువంటి భూములన్నీ ఏదైతే నిషేధిత జాబితాలోకి పెట్టారో, ఆ నిషేధిత జాబితా నుంచి వాటినన్నింటినీ కూడా తొలగిస్తూ రైతన్నలకు విముక్తి కలిగిస్తూ ఆ రైతన్నలకు సర్వ హక్కులు ఇస్తూ ఏకంగా 33,394 ఎకరాలకు సంబంధించిన భూ సమస్యలకు పరిష్కారం చూపుతూ ఆ భూములు సాగు చేసుకుంటా ఉన్న 22,042 మంది రైతులకు మంచి జరిగిస్తూ సర్వ హక్కులను ఆ పేదవాడి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం కూడా ఈ 53 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగింది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక ఐదవ అంశం పేదవాడి కోసం తపిస్తూ, పేదవాడికి భూ హక్కులు కల్పించాలని ఆరాటపడుతూ మనందరి ప్రభుత్వం తీసుకున్న మరో అతిపెద్ద నిర్ణయం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్న భూములను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్న భూములను ఆ భూముల మీద ఎస్సీ కార్పొరేషన్లో లోన్ల కింద రాసుకోవడం వల్ల ఆ భూముల మీద
హక్కులు కోల్పోయిన పరిస్థితిలో ఉన్న ఆ దళితులకు మంచి చేస్తూ ఆ దళిత రైతన్నలకు మంచి చేస్తూ ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొని ఇచ్చిన భూముల మీద వారి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తూ వారికి సర్వ హక్కులు కూడా కల్పించింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా దీనివల్ల అక్షరాల రాష్ట్రవ్యాప్తంగా 22387 ఎకరాలను నిరుపేదలైన 22346 మంది దళితులకు ఏదైతే పంపిణీ చేశారో ఆ పంపిణీ చేసిన ఆ భూములన్నింటిని కూడా ఆ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తాకట్టు పెట్టిన ఆ భూములన్నింటిని కూడా 22A కింద నిషేధిత జాబితా నుంచి తొలగించడం జరిగింది వాటిపై ఉన్న రుణాలను మాఫీ చేయడం కూడా జరిగింది తమకు భూమి ఇచ్చిన దానిపై ఏ హక్కు లేకపోవడంతో క్రయ విక్రయాలకు అవకాశం లేకపోవడంతో ఆ లబ్ధిదారులు ఇన్నాళ్ళు నానా ఇబ్బంది పడతా ఉన్న విషయాన్ని గమనించి ఈ మంచి నిర్ణయం కూడా తీసుకున్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇక ఆరవది ఇక ఆరవ అంశం కూడా చెబుతాను ప్రతి పేదవాడికి ఎంపవర్ చేయాలని ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకొని నడిపించాలని ప్రతి పేదవాడికి తోడుగా నిలబడాలని నా గిరిజన రైతులకు మంచి జరగాలి అని అడుగులు వేశాం ఈ ఆరవ అంశంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ మరో ప్రధానమైన నిర్ణయం తరతరాలుగా కొండలను అటవీ